ఒకలోడంటే పొద్దునే రావాలి గాని ఇలా సాయంత్రం వచ్చి గొడవ చేస్తే అట్లా జై జగమ్మ జై జగమ్మ అరే దుగ్గా దువ్వా అమ్మ ఏంటి వేషం స్కూల్లో డ్రామాలో ఇలా నటించాను డ్రామా పేరేంటో తెలుసా బుడబుక్కల మరుగుజ్జుముని ఇదలా ఉంది అబ్బో అబ్బే ఏమీ బాగలేదు గొప్ప గొప్ప వాళ్ళైన స్వామి వివేకానందుడు గాంధీ మహాత్ముడు మదర్ తెరేసా లాంటి వాళ్ళ వేషాలు వేస్తే చూడడానికి బాగుంటుంది ఇదేమీ బాగలేదు అవును మీ అమ్మేది ఎవడికి తెలుసు నాకు ఆకలేస్తుంది ఆకలేస్తుందా అమ్మా సర్లే మీ అమ్మ టేబుల్ మీద పెరుగన్నం రెడీ చేసి పెట్టింది వెళ్ళి తిను పెరుగన్నం చీ పెరుగన్నం మన ఫ్యామిలీ ఫుడ్ కదా చీ అంటుంది ఏంటి హలో ఆ శర్మ గారు చెప్పండి చెప్పండి राजेश्वरी कल्याण मंडप इनविटेशन वस्तान वस्तान श्यूर श्यूर अयो दय्यमा पापिस्तुदा नाशन अवे अय्यो एविटे घोरम ना शरीर अंत रक्त तो मलिनमे शिव शिव हर महादेव शंभो शंकर स्वामी कपाल स्वामी अयो हर महादेव ఏంటండి ఇది సాయంకాలం చేస్తున్నారు నువ్వా టెన్షన్ 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 గాయత్రి మన అమ్మాయి శరీరంలో దయ్యమో భూతమో ఉందని అనుమానించాం కదా అది ఇప్పుడు నిజమైంది లోపలికి వెళ్లి చూడు అది వేడివేడి కాఫీ తాగినట్టుగా కోడి రక్తం తాగేసింది హర మహాదేవ శంభో చూడండి హాయ్ నాన్న అజరామా ఏంటండి అలా చూస్తున్నారు మరి పాప నేను ఇప్పుడేగా స్కూల్ నుంచి తీసుకొచ్చాను మరి మరి ఏ పిల్ల గురించి మాట్లాడుతున్నారు దుర్గా దుర్గా మరి లోపల ఉన్నది ఎవరు అయ్యయ్యో దేవుడా ఇగో ఏంటి దుర్గా రక్తం ఏమైందండి అది కాదు గాయత్రి దుర్గ ఒక్కతే వచ్చింది ఆకలిస్తుంది అనింది లోపలికి వచ్చి కోడిని డ్రాగనా లాగా పళ్ళతో పీకు తినడ నా కళ్ళారు చూశాను సరే సరే ఇంకా ఆపండి ఏం జరిగిందో నాకు అర్థమైంది మీరు మధ్యాహ్నం పెరుగన్నం బాగా తినుంటారు అలాగే నిద్రపోయి ఉంటారు నిద్రలో మీకు ఒక పీడకలు వచ్చుంటుంది ఏంటే నన్ను ఢిల్లీ సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా లేక పిచ్చి సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా మరి నన్ను అనవసరమే టెన్షన్ పెట్టొద్దు ఏంటి టెన్షన్ నా మాట వినండి నా రూపంలో వచ్చి మా ఇంట్లో గందరగోళం చేసినా మాట్లాడే దుర్గేనా ఆ లేకపోతే లోపల ఉన్న సావిత్ర ఇదెలా ఉంది డూప్ లాగుంది నేను ఎవరైతే నీకెందుకు అసలు నువ్వెవరో చెప్పనా బుడుబుక్కల మరుగుజ్జుముని నువ్వు మరుగుజ్జుమునివే కాదు జితులు మారి నట్కవి నా వేషంలో వచ్చి గాయత్రి మనసు వీర్చేసి నన్నే బయటికి పంపాలని చూస్తున్నావా కుదరదు భూతాల్ని తరిమేయడంలో నేను కిలాడిని నేను ఏమన్నా చింత చెట్టు మీద దయ్యాన్ని అనుకున్నావా నేను ఒక మాయల మరాఠీని చేత్తోడ మరి కంపట్టుకోను నుదుట విబుద్ధి పెట్టుకోను కన్ను ఓడిపోతావు నీ అంతట నువ్వే ఓడిపోతావు ఏయ్ సవాలా దివాలైపోతావు ఓడిపోతానా ఓడిస్తానా చూద్దాం